భారత రాజ్యాంగాన్ని మార్చి దాని స్థానంలో నూతన రాజ్యాంగం రాసుకోవాలని మాట్లాడిన కేసీఆర్ రాజ్యాంగాన్ని అవహేళన చేశారని కనుక ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హతను కోల్పోయారని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ అన్నారు రాజ్యాంగ పరిరక్షణ కోసం ఓయూ నుండి చేపట్న బస్సు యాత్ర ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడుకు చేరుకుంది ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ అరెల్లి మల్లేష్ మాదిగ ఆధ్వర్యంలో స్వాగతం పలుకుతూ నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ విద్యార్థి సదస్సులో గోవింద్ నరేష్ మాట్లాడారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధ పరిపాలన అందిస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కేసీఆర్ అందుకు విరుద్ధంగా ఇప్పుడు రాజ్యాంగాన్నే మార్చాలని మాట్లాడటం తల్లిపాడు తాగి రొమ్మును గుద్దినట్లుగా ఉందని అన్నారు ఎన్ని పోరాటాలు జరిగినా కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ ఏర్పడిందని మాట్లాడిన కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలనడం రాజ్యాంగ ద్రోహమే అవుతుందని అన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో పాలకుడిగా కేసీఆర్ వైఫల్యం చెందాడు కానీ ఆ వైఫల్యాలను రాజ్యాంగం మీద మోపి పునీతుడనని అనిపించుకోవాలని దురాసతో చూస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రథయాత్ర బృందం బెజ్జంకి అనిల్ మాదిగ బాలు యాదవ్ మైసగల్ల బుచ్చేంద్ర శేనిగారపు మురళీకృష్ణ మునిగురి ప్రణీత్ మాదిగ మధు తదితరులు పాల్గొన్నారు విద్యార్థి యుద్ధభేరి ప్రచార యాత్రకు ఈ నెల 12న మొదలైనటువంటి ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో ప్రాణ త్యాగాలు చేసి ఎందరో అమరులై ఏదో మన తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉస్మానియా ఘట నుంచి ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ విద్యార్థి యుద్ధభేరి ప్రచార యాత్ర మొదలవడం ఈ నెల 12న జరిగింది ఆ యొక్క యాత్ర ఈ దక్ష ఉత్తర తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలు తిరుగుతూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు నిన్న రాత్రి చేరుకోవడం జరిగింది ఈ యొక్క యాత్రకు సమన్వయకుడు గోవింద నరేష్ అన్న ఆధ్వర్యంలో ఈ యొక్క యాత్ర ప్రారంభించడం జరిగింది ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో ఈ యొక్క మేధావులందరినీ ఏకం చేసి మరియు అన్ని కుల సంఘాలను అన్ని మన వర్గాలను ఏకం చేసి ఈ యొక్క బస్సుయాత్రను ప్రారంభించడం జరిగింది ఈరోజు మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఈరోజు మనం అందరం కూడా శాంతియుతంగా అందరం కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో బతుకుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే మాత్రమేనని ఈ సందర్భంగా మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదైతే ఈ రాష్ట్రంలో నిరంకుశ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఒక నియంత్రణ వివరిస్తున్నటువంటి కేసీఆర్ ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్పు చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి అహంకార ధోరణితో మాట్లాడిన మాటలకు ఈ రాష్ట్రంలో ఎదుర్కొనేటువంటి రాజకీయ పార్టీలు పూర్తిగా ఏమాత్రం కూడా విఫలం చెందడం జరిగింది కేవలం మందకృష్ణ మాదిగన నాయకత్వంలో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మేధావి వర్గాలందరినీ ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క బస్సుయాత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ యొక్క బస్సుయాత్ర క్రమానికి ఈ ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జి అన్న గోవింద నరేష్ అన్న నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ బస్సుయాత్రకు ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా ఎంఆర్పిఎస్ మరియు అన్ని సంఘాల తరఫున స్వాగతం పలకడం జరిగింది ఈ యొక్క సభను ఉద్దేశించి మరియు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి